వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న పేపర్ ప్లేట్ మిషన్ సింగిల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ సింగిల్ డై మిషన్లో మనం బఫే ప్లేట్ షీటు ఇలా ఉంటుంది. ఈ షీటుని ఇలా పెట్టేసి బాగా గమనించండి, ఇలా పెట్టేసి ఈ మిషన్ యొక్క ఈ లివర్ని ఇలా వెనక్కి లాగడం వలన డై పైకి అలా మూవ్ అవుతుంది. మూవ్ అయిన తర్వాత మనము 1, 2, 3, 4 సెకండ్లు ఆగిన తర్వాత మళ్ళీ ఇదే లివర్ని ముందుకు ప్రెస్ చేస్తే మనకు తయారు చేసుకున్న ప్లేట్ ఈ విధంగా బాగా గమనించండి. ఇదే సింగిల్ డై మిషన్లో దీన్ని సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఇప్పుడు మరి యొక్క షీట్ పెట్టి మీకు చూపిస్తాను. ఈ పేపర్ ప్లేట్ ఎలా తయారు చేసుకోవాలో తెలుగులో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ బఫే షీట్ను, ఇది 12x12 ప్లేట్ తయారయ్యే షీట్. ఇది షీటు వచ్చేసి 13x13 ఉంటుంది. ఈ షీట్ని మనము ఇలా డై మధ్యలో పెట్టేసి మనము లివర్ అంటే గేర్, ఈ గేర్ని మనము ఇలా వెనక్కి లాగడం బాగా గమనించండి. ఇలా డై పైకి పోయిన తర్వాత 1, 2, 3, 4 సెకండ్ లాగితే ఆ హీట్ పర్పస్ మీద మనకి ప్లేట్ తయారవుతుంది. బాగా గమనించండి. మళ్ళీ అదే 4-5 సెకండ్లు ఆగిన తర్వాత ఇదే లివర్ని కొద్దిగా ముందుకు ఈ విధంగా మనకు ప్లేట్ తయారవుతుంది. నిమిషానికి ఈ సింగిల్ డై హైడ్రాలిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో నిమిషానికి 5 నుంచి 10-15 ప్లేట్లు, మందం ప్లేట్ లావు ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. బాగా గమనించండి. ఇప్పుడు మళ్ళీ మీకు మరీ ఒకసారి పేపర్ ప్లేట్లు ఎలా తయారు చేసుకోవాలో మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, బాగా వినండి. ఇప్పుడు బఫే షీటు 13x13 అంగుళాలు ఉంటుంది. ఈ షీట్ని మనము సింగిల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ హైడ్రాలిక్ మిషన్లో పెట్టిన తర్వాత ఈ విధంగా పెట్టుకొని మనము ఈ మిషన్ యొక్క లివర్ గేర్ ఉంటుంది, ఈ గేర్ బాగా గమనించండి. ఈ గేర్ని మనము వెనక్కి బాగా గమనించండి. నేను వెనక్కి లాగుతున్నాను, డై పైకి లేచి కూర్చుంది. 1, 2, 3, 4, 5 సెకండ్ లాగిన తర్వాత మనం ఇదే లివర్ని మనము ముందుకు నెట్టాలి. ఈ విధంగా మనము తయారు చేసుకున్న ప్లేట్స్ బఫే ప్లేట్ షీట్ ప్లేట్ ఈ విధంగా తయారవుతుంది. మీకు ఇదే మిషన్లో సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో మనము